హాయ్ హలో వెల్కమ్ టు వెరీ స్పెషల్ చిట్ చాట్. మూవీ లవర్స్కి ఒక మంచి సినిమా రాబోతోంది, కళాపురం ఆన్ ఆగస్ట్ 26th. సో ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ట్రైలర్, ఎందుకు అంటే దీనికి పెద్దగా రీజన్స్ అవసరం లేదు. నెంబర్ వన్ హైలైట్ అయితే కరుణ కుమార్ గారు దీనికి డైరెక్షన్ అయితే, పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ని లాంచ్ చేసి ఒక చిన్న నవ్వు నవ్వారు, అది చాలు దీంట్లో ఏముందో తెలుసుకోవడానికి. సో దీని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా దీనిలో ఉన్నటువంటి ఆ కళాకారులతోనే మాట్లాడదాం. సో మనతో పాటు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఉన్నారు, సంచతి అండ్ కాషిమా. ఎస్ అండ్ సత్యం రాజేష్ గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఏదైనా సరే, ఏ జోనర్ ఇచ్చినా సరే ఇట్టే కట్టిపడేస్తూ ఉంటారు. అండ్ చిత్రం శ్రీను గారి గురించి ఫన్, ఆయన ఎక్కడుంటే అక్కడ ఫన్ ఉంటుంది. సో అది కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు, మర్చిపోవాలన్నా మర్చిపోలేము అనమాట, అలాంటి ఫన్ పంటిస్తూ ఉంటారు. అండ్ కరుణ్ కుమార్ గారి గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు, పలాస నుంచి ఆయన యొక్క డైరెక్టర్షిప్ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో మరి ఎవరి గురించి సో పర్సనల్గా మనం ఎవరి గురించి ఎటువంటి ఇంట్రక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేని సినిమా కళాపురం. అందరూ కూడా కళాకారులే, అద్భుతమైనటువంటి కళాకారులు. సో ఈ సినిమా గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలంటే, కరుణ కుమార్ గారు పలాస తర్వాత మీతో మాట్లాడాలని చాలామంది, మీతో సినిమాలో యాక్ట్ చేయాలని చాలామంది అని అనుకుంటుంటారు. ఈ సినిమా ట్రైలర్ చూడగానే, ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అవ్వడమే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, ఆయన ట్రైలర్ చూడగానే నవ్వడం ఎపిక్స్లోకి వెళ్ళిపోయింది. సో ఫస్ట్ ఆయన ఏం మాట్లాడారు? ఆయన చూసి, అంటే నేను వెళ్ళడం కుదరలేదు, నేను వేరే ఎక్కడో ఉన్నాను, సడన్ ఇదైంది అది. ప్రొడ్యూసర్ గారు వెళ్ళారు, ఆయన చెప్పింది ఏంటంటే చాలా హార్ట్ఫుల్గా నవ్వారు, అది ఎర్లీ మార్నింగ్ అది జరిగింది, హార్ట్ఫుల్గా నవ్వారు. చూసినంతసేపు నవ్వుతున్నట్టు, మీరు చూసింది ఏదైతే ఉందో అది ఫుల్ వీడియో కాదు కదా, చిన్న గ్లింప్స్, అది చాలాసేపు నవ్వారు, ఆయన నచ్చింది. రెండోది ఆయన చెప్పడం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ అనేది పక్కన పెడితే, ఆయన ఫస్ట్ హీస్ అ వెరీ గుడ్ రైటర్, ఆయన మంచి కథకుడు, అంటే బాగా రాయగలిగిన ఆయన, అట్ ద సేమ్ టైం బాగా చదువరి, బాగా చదివే ఆయన రెండు. ఇది కాకుండా ఆయన డైరెక్టర్, చాలా మంచి టెక్నీషియన్ ఆయన. అంటే జానీని చాలా రోజుల కిందట, అంటే మేమందరం ఎవరో అసలు ఆలోచించిన రోజుల్లో జానీ సినిమాని ఆయన సింక్ సౌండ్లో ఫిల్మ్లో చేశారు, నాట్ ఏ జోక్, చాలా రేర్ ఫీట్ అది చేశారు ఆయన డైరెక్టర్. అది కాకుండా మార్షల్ ఆర్ట్స్లో ఆయన ఎక్స్పర్ట్, సింగర్, ఓకే, పొలిటీషియన్ అనేది సినిమాకి సంబంధం లేదు కాబట్టి చెప్పకుండా, అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి, హీజ్ ఏ ట్రూ ఆర్టిస్ట్. అలాంటి ఆయన చూసి ఆయన ప్రొడ్యూసర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన వచ్చారని అడిగారంట డైరెక్టర్ గారు. లేదండి రాలేదని, అంటే ఈ జోనర్ రాయడం, ఇలా రాయడం చాలా కష్టం, ఇట్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అని చెప్పారంట. తర్వాత హైయెస్ట్ ప్లెజర్ ఏంటంటే, ఆయన ఒక బొకే పంపించారు నాకు, విషెస్ పెట్టి, ఆయన హ్యాండ్ రైటింగ్, ఆయన స్వదస్తూరితో రాసి, ఆల్ ద బెస్ట్ విషెస్ కరుణ కుమార్ అని రాసి ఆయన సంతకం పెట్టి ఒక బొకే పంపించారు. ఓకే, సో అది చాలు ఈ సినిమాకి. సో సత్యన్ రాజేష్ గారిని మేము చాలా సినిమాల్లో చూసాం, అన్ని జోనర్స్లో ఈ మధ్య కాలంలో పోలీసుగా కూడా భయపెట్టేస్తున్నారు ఆయన. సో దీనిలో కళాపురంలో ఫన్ ఉంటుందా, సీరియస్నెస్ ఉంటుందా? హీజ్ ఎ సీరియస్ ఆర్టిస్ట్ అండి, అంటే హీ సీరియస్ అసిస్టెంట్ డైరెక్టర్ హూ వాంట్స్ టు బికమ్ ఏ డైరెక్టర్, అంతే. ఆయన జీవితంలో ఉండే సంఘటనలో ఫన్ ఉంటుంది. ఓకే, హీజ్ ఎ సీరియస్ ఆర్టిస్ట్, అంతే. ఓకే, సో రాజేష్ గారు సినిమా చూసినప్పుడు మాకు ఒక సినిమా కష్టాలు ఏమన్నా ఉంటాయా దీంట్లో, అంటే ఒక సినిమా డైరెక్టర్ అవ్వాలి, సో దానిలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఆటుపోట్లు ఉంటాయని విచారిస్తారా అనేది ఒక డౌట్ అయితే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పోస్టర్ చూసిన తర్వాత ఒక క్యారేజ్ బాక్సెస్, మీ ఫేసెస్లో నవ్వు, ఒక ప్రొడ్యూసర్, సో చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ట్విస్ట్లు ఉన్నాయా సినిమాలో, మేము అనుకుంటున్న కథ వేరా? మీరు చెప్పింది కరెక్ట్, ట్విస్ట్లు అంటే సినిమాకి ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా ఒక సినిమాలో ఒక హీరో ఇదే రైల్వేలో జాబ్ చేస్తుంటాడు, అమ్మాయి ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది, అక్కడ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అలాగే మేమేం జాబ్ చేస్తున్నాం, నేను అసిస్టెంట్ డైరెక్టర్ ట్రై చేస్తున్నాను, ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి హీరోయిన్ అవుతుంది అనుకుంటుంది, వాడు చిత్రం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు అని ఒక క్యారెక్టర్స్ మంచి స్టోరీ వేరే రన్ అవుతుంది. ఓకే, బేసిక్ ఇది జాబ్ అంతే, మా ప్రొఫెషన్స్ అవి. బట్ స్టోరీ నాట్ అబౌట్ మూవీ తీయడం, ఆ కష్టాలు, కృష్ణానగర్ కష్టాలు, లేకపోతే నేను ఇంత టైప్లో ఉండవు, సంబంధం లేదు. రెగ్యులర్గా సినిమా తీసి కాకుండా ఓ డిఫరెంట్గా తీసి డైరెక్టర్ గారు థాట్ ప్రకారం సినిమా యాక్టర్స్ మీద సినిమాల గురించి తీయడం కాకుండా వీళ్ళ లైఫ్లో వేరే స్టోరీస్ కూడా ఉంటాయి కదా, వాళ్ళ లైఫ్లో లవ్ స్టోరీ ఉంటుంది, వాళ్ళ లైఫ్లో బ్రేకప్ ఉంటుంది, వాళ్ళ లైఫ్లో పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ లైఫ్లో దొంగతనాలు ఉంటాయి, అలా అది ఒక స్టోరీ అంతే, ప్రొఫెషన్ అంతే తప్ప మీ స్టోరీస్ డిఫరెంట్. ఓకే, సో అందరూ కళాకారులే, అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్స్ ఉంటాయి సినిమాలో. ఓకే, సో కరుణ్ కుమార్ గారు అంటే రాజేష్ గారిని ఎందుకు అప్రోచ్ అయ్యారు? అంటే ఈ రోల్ చేయడానికి మంచి పెర్ఫార్మర్ కావాలి,
అలాగని దురదృష్టవశాత్తు మనకు కొన్ని ఇమేజ్లు ఉంటాయి, అంటే ఇతని ఇలాగే చేయగలుగుతాడు, ఇతని ఇదిలాగే చేయగలుగుతాడు అని ఉంటాయి. తర్వాత హీరోలు సౌలభ్యం మనకు దొరకాలి, డేట్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. రెండోది ఈ జోన్రాని చేయడానికి ఆయనకంటే బెటర్ యాక్టర్ని నేను ఎక్కడ, అంటే నాకు అది ఇమాజిన్ చేయలేకపోయాను. ఎందుకంటే ఆయన యాక్టర్గానే నేను అనుకున్నాను. శ్రీదేవి సోడా, అంటే ఇది ఏదో అనుకుంటాడు కానీ, శ్రీదేవి సోడా సెంటర్లో ఆయన పిలిచి ఫస్ట్ మీకు ఈ సినిమాలో ఒక బోట్ రేస్ ఉంటుంది, ఒక ఐటమ్ సాంగ్లో మీరు డ్యాన్స్ చేయాలి, తర్వాత మీకు ఇందులో ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది, కానీ త్రూ అవుట్ క్యారెక్టర్ మూవీ ఉంటారు, మీకు డైలాగ్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన దానికి యాక్సెప్ట్ చేసి, అంటే అది వేరే, అది మళ్ళీ సపరేట్ ఇంటర్వ్యూ అనుకోండి, అది వదిలేదు, బట్ యాక్సెప్ట్ చేసి వచ్చారు. మీరు శ్రీదేవి సోడా సెంటర్లో ఆయన పెర్ఫార్మెన్స్ చూసుంటారు. అందులో ఆయన ఎక్కడ కమెడియన్గా ఉంటారు, ఆర్టిస్ట్గా ఉంటారు. సో హీజ్ ఆర్టిస్ట్, నేను ఆర్టిస్ట్గా చూశాను. ఆయన ఆబ్వియస్లీ హీరో మెటీరియల్, అందులో ఇదైతే లేదు. ఆయన తగిన కథలు పడి ఆయన చేయగలిగితే ఆయన ఎక్కడ హీరోకి తీసిపోయే ఏది ఆయనకి లేదు. ఓకే, అందుకే నేను అది నమ్మి తీశాను అంత. ఓకే, సో కరుణ గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకు ఎలా అనిపించిందండి? అది బేసిక్గా కరుణ గారు ఫోన్, నిజం చెప్పండి, ఆయన ఫోన్ చేసినప్పుడు గొప్పగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఆయన నా దగ్గర రావడం, సినిమా చేద్దాం రాజ్ అని అప్రోచ్ అవ్వడం కాదు, ఈ సైడ్ రాజ్ మనం సినిమా చేద్దాం అన్నప్పుడు దట్ ఈస్ ద జోక్, అలాగేనండి అని కొట్టున్నాను అంతే. బికాజ్ చాలామంది అంటారు కదా అని, అంటే మీరు రిసీవ్ చేసుకోవడం జోక్గా రిసీవ్ చేసుకున్నా. అప్పుడు నాతో ఇప్పుడు ఆయన ఒక పలాసా అని సూపర్ హిట్ సినిమా తీసి, ఆ తర్వాత శ్రీదేవి సోడా సినిమా సుధీర్ బాబుతో చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఎవరితో చేస్తారనుకుంటారు, జస్ట్ మీరు నమ్మలేకపోయారు, అంటే పెద్దవాళ్ళతో చేస్తాను అంటే జోక్ అనుకున్నాను. ఓవర్ ఆఫ్ పీరియడ్ సినిమా అంతా అయిపోయి డబ్బింగ్ దగ్గరికి వచ్చినప్పుడు రాజ్, మనం లాస్ట్ టైం చెప్పాను కదా ఏం చేస్తా చేద్దాం, నిజంగా చేస్తారని చేస్తాం అంటే అప్పుడు టక్కటక్, అప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. దట్ ఆబ్వియస్లీ అసలు షాక్ అది, తర్వాత మీ తదా చరిపోయింది. ఓకే, సో శ్రీను గారు మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? యాజ్ యూజువల్ ఫన్ ఫన్ అండి. ఫస్ట్ మీ వాయిస్ చాలా బాగుందండి, నిజంగా బాగుంది. నా క్యారెక్టర్ చాలా మంచి, ఏమండి ఇది ఫన్ కాదండి, నిజమే, నేను జోక్ చేయలేదు. ఫస్ట్ మీరు ఇందాక ఎత్తుకున్నారు కదా, నాకు భలే అనిపించింది అంటే వాయిస్ ఉంది. సో ఇంకా సినిమా కొద్దాం. ఇందులో నాకు చాలా మంచి క్యారెక్టర్ అండి, ఫన్ క్యారెక్టర్. నేను ఇప్పటి వరకు చేసిన అన్నిట్లో కూడా ఇది చాలా బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్. ఓకే, అంటే కరుణ గారు మిమ్మల్ని ఎలా ఆ క్యారెక్టరైజేషన్ కోసం మిమ్మల్ని అలా ఎలా ఒప్పించారు, లేకపోతే అంటే కరుణ కుమార్ గారు అనుకున్నారండి, సో రాజేష్ గారు వాళ్ళు మాట్లాడుకున్నారు దీనికి ఎవరైతే బాగుంటుంది. ఇప్పుడు ఒక క్యారెక్టర్ కంపల్సరీగా కొన్ని ఒక లిస్ట్ అనుకుంటారు, ఇతను ఇతను దొరకపోతే ఇతను ఇతను దీనికి సరిపోతాడు ఇతను బాగా, అలాగే లక్కీగా నాకు వచ్చింది వాళ్ళు అనుకున్నారు, నాకు ఫోన్ చేశారు కూడా. ఏం లేదు, ఇది కంప్లీట్లీ రాజేష్ గారికి క్రెడిట్. రాజేష్ గారు ఫస్ట్ నుండి ఆ క్యారెక్టర్ ఉంది కదన్నా, అది ఎవరు చేస్తారు అన్నది, శ్రీను చేస్తే బాగుంటుంది, మీరు ఆలోచించండి, శ్రీను అని రోజు చెప్తుండేవారు. అవును, ఆయన వాడు ఈ సినిమాలో ఒకటే అబ్లిగేషన్ అడిగాడు, నా క్యారెక్టర్ కావాలంటే అంతే, ఒకటే అడిగి హీరోయిన్ అడిగారు, బట్ అది ప్రొడ్యూసరు మేము ఒప్పుకోలేదు. బాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్లోనే తెలుసుకోవాలంటే ఇది ఖచ్చితంగా థంబ్నైల్ అవుతుంది. పోతే రెండు అబ్లిగేషన్లు, ఒకటి కుదరలేదు, కుదిరింది అంతే. సగం సాటిస్ఫై అయినట్టున్నాడు నా విషయంలో, సాటిస్ఫై అంటే చెప్పారు, ఒకేసారి పిలిచారు, నేను వెళ్ళాను, క్యారెక్టర్ చెప్పారు, అప్పుడు ఇంత గడ్డం వేయరాదు అంటే ఇలా కాదండి, మీరు అంతా మార్చాలి అని ఆయన డిజైన్ చేశారు. హెయిర్ కట్ చేయించారు అంతా చక్కగా, మంచి బాలుడు అన్నట్టు. అయితే శ్రీను గారు అండ్ రాజేష్ గారు మీ ఇద్దరు ర్యాపు బాగుంటుంది, ఎప్పటి నుంచో చూస్తున్నాం అని మీరు సజెస్ట్ చేశారన్న తర్వాత మీ ఇద్దరు ఇంటి పేర్లు కూడా మారిపోయినాయి సినిమాకి వచ్చిన తర్వాత, అటేమో చిత్రం అని ఇటేమో సత్యం అని. సో మీ ఇద్దరు ఆ రిలేషన్షిప్ అలాగే ఉంది, ర్యాపు అలాగే ఉంది, ఆ బాండింగ్ అలాగే ఉంది, ఎలా వర్కౌట్ అవుతుంది? బిగినింగ్ నుంచి మేము నిజంగానే ఫ్రెండ్స్, అంటే వెరీ ఫస్ట్ డే నుంచి మేము ఫ్రెండ్స్. శ్రీనివాస్ రెడ్డి, మేము రెగ్యులర్ ట్రావెల్ అవుతున్నాం, మధ్యలో చాలామంది వచ్చారు, ఫ్రెండ్స్ ఉంటారు, కానీ మేము ఒరేవరైనా ర్యాపు కదా, బూత్లు మాట్లాడుకోవడం కానీ షేర్ చేసుకోవడం కానీ, అంటే లిటరల్లీ కష్టాల్లో షేర్ చేసుకుంటాం కాబట్టి ఆ బాండ్ అలా ఉండిపోతుంది. ఆ క్యారెక్టర్ డైరెక్టర్ వేరే అనుకున్నారు, ఆ డైరెక్టర్ లాస్ట్ ఆయన అనుకున్నారు, లాస్ట్ మినిట్లో ఆయన డేట్లు అవ్వట్లేదు అంటే వేరే అక్కడికి వెళ్దాం సార్, ఒకసారి చిత్రం సీన్ కన్సిడర్ చేయండి, అక్కడ కూడా మంచి ఆర్టిస్ట్ ఉంటే అప్పుడు బాగానే చేస్తారు అలా చెప్తున్నారంటే ఒకసారి చూడండి అని చెప్తే ఒకసారి ఆఫీస్ పిలిచి చెప్పారు, చూసారు, చూసి బాగానే ఉందని గెడ్డం గీయాలండి చేయాలని అలాగే అని జరిగింది. నేను జస్ట్ చెప్పాను అంతే, అని ఎంత కన్విక్షన్తో తర్వాత చేసామంటే అది ఇక్కడ చెప్తాను. ఇందులో ఈయనకి పేరుంటారు, ఈ సినిమాలో ఈయన పేరుంటారు, చాలా మంచి క్యారెక్టర్ అది,
ఒక ఆర్టిస్ట్ని తీసుకున్నాం. ఆమె చిత్రం శ్రీని కాబట్టి నేను చేయను అన్నారు. చిత్రం శ్రీని అయితే సీరియస్లీ జరిగింది, చిత్రం శ్రీని కాబట్టి నేను చేయనండి, నాకు నా రిజర్వేషన్స్ నాకు ఉంటాయి కదా, అంటే ఇది క్యారెక్టర్ అండి, మీరు చేస్తే మంచి పేరు వస్తుంది అని చెప్తే ఆమె చేయనన్నారు. చేయనంటే నేను ఆమెని నమస్కారం పెట్టి పంపించేసి వేరే ఇంకొక ఆమెను తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ చేయించాం. ఆ క్యారెక్టర్ అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేసిన ఆమెకి చాలా ఆఫర్లు వస్తాయి. 100% నాకు ప్రొడ్యూసర్ మ్యామ్కి రాజేష్ గారికి తెలుసు. ఓకే, సో ఇన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక సినిమాని బయటకు తీసుకెళ్ళాలంటే చాలా కష్టం, ఎంతమంది కళాకారులతో. లేదు లేదు, ఈ సినిమా డైరెక్టర్ గారికి ఉన్న విజన్, ప్రొడ్యూసర్ గారు ఇచ్చిన సహకారం, రెండింటిలో మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎంత మంచి ఎంత కష్టపడి ఏం కష్టపడింది, బ్యూటిఫుల్గా రిలాక్స్గా పిక్నిక్ వెళ్ళి చేస్తాం. ఇది అందరు చెప్పే డైలాగ్, బట్ ఇది ఇస్ ట్రూ, ఇస్ వాట్ హ్యాపెన్. అంతే, సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక ఇంకా రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. కాకపోతే ఇక్కడ కూడా ఇన్ని ఇంటర్వ్యూస్ చేశాక కూడా చాలా ప్రమోషన్స్ చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు, ప్లస్ మీలో ఉన్నటువంటి బాండింగ్ కూడా కనిపిస్తుంది. అంటే కరుణ గారు అంత ఇది ఇచ్చారన్న ఫ్రీడమ్, ఒకటే ఫ్యామిలీ అందరూ, ఈ ఫ్యామిలీలో ఫంక్షన్ జరిగితే అందరూ ఎంత ఎంజాయ్ చేస్తారు. అలా షూటింగ్ వర్క్ అలా చేశాం, షూటింగ్ అయిన రోజు నుంచి 2-3 డేస్ నేను మనిషి అవ్వలేదు మాట. ప్రొడ్యూసర్ గారు అయితే షూటింగ్ రోజు నైట్ అంతా 2-3 డేస్ ఏడ్చారు అక్కడ షూటింగ్ లొకేషన్ లో. మిస్ అవుతున్నారు ధర్మపురిలో? నార్మల్ గా ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారు, డైరెక్టర్ చూస్తూ ఉంటారు, నువ్వు ఎప్పుడు అవగొడతావురా నాయన నాకు ఇక్కడ ఏంటి, అవుట్డోర్కి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే జనరేటర్ ఆన్ చేసిన దగ్గర నుండి ఖర్చు ఉంటుంది, ఎప్పటికి ఇది షూటింగ్ అవుద్ది, తర్వాత వెక్స్ అయిపోతారు, ఫ్యామిలీలు ఉండదు, బయట ఉంటాము, అక్కడ మన ఇంట్లో ఉన్నట్టంతా అక్కడ ఉండలేము, ఇవన్నీ బోల్డ్ ఉంటాయి కదా. ప్రొడ్యూసర్స్ అందరూ అలాగే ఆలోచిస్తారు. మాకు కంప్లీట్ రివర్స్, ప్రొడ్యూసర్ ఏమో షూటింగ్ అయిపోతుంది ఇంకో 2 రోజుల్లో అయిపోతుందని తెలిసిన దగ్గర నుండి ఆవిడ డల్ అయిపోయారు, మాట్లాడడం లేదు ఎవరితోని, మూల కూర్చోవడం, ఆకాశం వైపు చూస్తూ అలాగలా ఆలోచించి. నిజంగా ఇదంతా జరిగింది, ఎందుకంటే వీళ్ళిద్దరు సాక్షి దానికి, ఈయన కూడా, ఆమె లేదు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఎందుకు మేడం తర్వాత అయితే మనం వెళ్ళిపోతున్నామండి, హైదరాబాద్ వెళ్ళిపోవాలి కదా, అయ్యో షూటింగ్ అయిపోయింది అంటుండేవారు. అంత బాగా చేసుకున్నాం షూటింగ్, చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ కరుణ గారు ఇప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా, పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా, సబ్జెక్ట్ ఉంటే మాత్రం ప్రజలు అసలు ఎక్కడికో తీసుకెళ్తారు. కాబట్టి కళాపురం 1, 2, 3 పెంచుకోవచ్చు, ఎందుకు బాధ? అది చిన్న బ్యాగ్ ఉంది, పెద్ద బ్యాగ్ చేసుకుందాం. కళాపురం 1, 2, 3 చేసేది అయితే ఏం లేదు, అంటే నాకు అలా కథ ఏం చెప్తే దాని ప్రకారం వెళ్ళాలి, ఎందుకంటే నేను లిటరేచర్ సైడ్ నుండి వచ్చాను కాబట్టి కథను ఎప్పుడు మనం కూని చేయకూడదు. ఈ కథ అయిపోయింది, మేము ఇంకో 100 సినిమాలు చేయొచ్చు, ఇదే చేయాలి ఎందుకుంది, వేరే సినిమాలు చేయొచ్చు, వేరే సినిమాలు ఈయన హీరోగా చేయకూడదా, వాళ్ళు హీరోయిన్స్గా చేయకూడదా, ఏం చేయకూడదు, వేరే క్యారెక్టర్ వచ్చేస్తాం. మొత్తం కాంబినేషన్లో రిపీట్ చేసుకుంటూ చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మా హోప్ ట్రైలర్ చూసిన తర్వాత ఒక రేంజ్లో ఉంది, వై నాట్ కళాపురం 2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము. అవును, అది వేరే కథ చేయొచ్చు. ఓకే, డన్. చాలా హ్యాపీగా ఉంది మీరు మాట్లాడుతుంది, ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. సంచిత, ఎలా ఉంది టాలీవుడ్? అమేజింగ్, వెరీ వెల్కమింగ్. ఐ థింక్ ఇట్ వాస్ ద ఫస్ట్ ఇండస్ట్రీ వేర్ ఐ ఎంటర్డ్, అండ్ నాకు లాంగ్వేజ్ ఆబ్వియస్లీ తెలియదు కదా, ఇప్పుడు మాట్లాడతాను కొంచెం, బట్ వెరీ వెల్కమింగ్ అండ్ వెరీ వార్మ్. ఓకే, డబ్బింగ్ మీరే చెప్పుకున్నారు మరి ఈ ప్రాజెక్ట్లో? నేను చేయలేదు. ఓకే, ఫ్రమ్ ద నెక్స్ట్ మూవీ హోప్ఫుల్లీ. నా ఐ హావ్ డన్ అ మూవీ బిఫోర్ దిస్ తెలుగులో, అది నేనే డబ్ చేశాను. ఓకే, సో ఎలా ఉంటుంది మీ రోల్? చక్కగా పూలు పెట్టుకున్నారు, ఓణీ వేసుకున్నారు. మై పేరు శారదాని. సో షీ లివ్స్ ఇన్ కలాపురంలో ఒక కళాకారిణి. సో రాజేష్ గారు క్యారెక్టర్ అక్కడ వచ్చి కలిసి అంటే కలిసి తర్వాత అక్కడ షీ వర్క్స్ యాజ్ అ టేలర్. సో తర్వాత ఆఫ్టర్ మీటింగ్ షీ జాయిన్స్ యాజ్ అన్ ఆర్టిస్ట్. తర్వాత ఆ జర్నీలో మై క్యారెక్టర్ రివీల్ అవుతుంది. మీ ఇద్దరిది పేరా అండి? అవునండి. ఓకే, ఎలా ఉంది మరి వర్కింగ్ విత్ సంచిత? చాలా గొప్పగా ఉంది. అలా కాదు, అవుట్పుట్ విషయంలో అంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే కెమిస్ట్రీ అక్కడ వర్కౌట్ అవ్వాలి ఖచ్చితంగా. కెమిస్ట్రీకి ఏమి అవకాశం లేదు, ఎవరికి వాళ్ళే అంతే. కెమిస్ట్రీలు ఏమి లేవు, అంటే ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఉందనుకోండి కెమిస్ట్రీ అంటుందండి, అంటే ప్రాపర్గా. లేదా ఇద్దరు పేరు ఖచ్చితంగా లైక్ కోట శ్రీనివాసరావు గారు, బాబుమోహన్ గారు, వాళ్ళు కెమిస్ట్రీ అంటాం, ఎందుకంటే వాళ్ళిద్దరు సీన్లు పండేవి. ఇక్కడ అలా ఉండదు, అందరూ పెర్ఫామ్ చేయాలి, ఎవరు పెర్ఫార్మెన్స్ వాళ్ళు అంత చక్కగా హాయిగా చేశారు కాబట్టి అవుట్పుట్ బాగా వచ్చింది. మ్యాథమెటిక్స్ లెక్కలే. కాశీమా, ఎలా ఉంది టాలీవుడ్? ఎలా ఉంది?
నేను చాలా హ్యాపీగా ఉన్నాను దట్ ఐ గాట్ టు వర్క్ ఇన్ టాలీవుడ్ దిస్ సూన్ ఇన్ మై కెరియర్. నేను కూడా నేర్చుకుంటున్నాను. బ్రహ్మాండంగా మాట్లాడేస్తున్నారండి మీ హీరోయిన్స్ తెలుగు. 15-20 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండి కూడా తెలుగులో మాట్లాడడానికి కష్టపడతారు. ఆ క్లాసెస్ కూడా చెప్పేశారా? ఏంటి డైలాగులు అంత బాగా చెప్పి తెలుసు అండి, పెద్ద పెద్ద డైలాగులు పటాపట. మీకు ఈ సినిమా అమ్మాయి గురించి చెప్పాలి. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది, మాకందరికి అమ్మాయి మంచి ఆర్టిస్ట్ బాగా చేస్తుంది అని తెలుసు, కానీ ఆ సీన్ దగ్గర అందరికీ లోపలైతే ఒక టెన్షన్ ఉంది, ఆ సీన్ ఎలా వస్తుందో ఏంటో అనేది. రంగభూమిలో ఈయన ఎంతో ప్రాబ్లం ఏంటంటే, సీన్ ముందు వరకు వేరేలా ఉంటారు, సీన్లో వేరేలా ఉంటారు. మామూలు బయట అంతా మేము సరదాగా ఉంటాం కదా, అదే మూడ్ మెయింటైన్ చేయాలి, పొద్దున్నుండి సాయంత్రం దాకా అలాగా ఆ సీన్నే ఆలోచించు, అలాంటివన్నీ ఏమి ఉండవు ఈయనకి. సో చాలా ఎమోషనల్ సీన్ అది, బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఈయన చేస్తాడు, ఎందుకంటే నేను చూశాను ఆల్రెడీ. ఈయనతో నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఆ సీన్ చేయాలి అనుకున్నప్పుడు మంచి డైలాగులు అవి, అందులో ఎక్కడ టెంపో పోయినా అది వద్ది. అమ్మాయి చాలా శ్రద్ధగా డైలాగులు చదువుకొని ఆ సీన్ని మావేవో టెక్నికల్ ఇష్యూస్తో ఒకటి రెండు టేకులు అటు ఇటు అవుతా, అంటే ప్రాపర్గా లైట్ లేకపోవడము, ఏదో ట్రాలింగ్ రెయిన్ నేను చెప్పిన రంగభూమిది రెయింది నెక్స్ట్ లెవెల్ కార్ రెయిన్ కంతా నాకు అసలు కాన్ఫిడెన్స్ లెవెల్తో ఏం ప్రాబ్లం లేదు. అప్పటికి ఈ సీన్ చేసేసింది కాబట్టి మాకందరికి, మేము 100 సార్లు మాట్లాడుకున్నాం ఏం చేసింది పిల్ల ఏం చేసింది అని. డైలాగ్ అని చాలా బాగా చెప్పింది. యాక్చువల్ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఈమె పైలట్ ఉంటుంది కదా, పైలట్ చూసి మేడం ఎన్నిసార్లు అంటే సినిమా చూసినప్పుడు మేము రషెస్ చూసినప్పుడు మేడం ఎప్పుడు ఎమోషనల్ అయిపోయేవారు, అంత బాగా చేసింది. ఓకే, సో ఇన్ని క్యారెక్టర్స్లో మీకు నచ్చినటువంటి క్యారెక్టర్ స్పెషల్ ఏంటి? నాకు ఒక్కడికే కాదు, అందరికీ నచ్చిన క్యారెక్టర్ ప్రొడ్యూసర్ క్యారెక్టర్. ప్రొడ్యూసర్ మాకు కూడా ట్రైలర్ రాగానే మా ప్రొడ్యూసర్ ఎక్కడ ఉన్నారు అనగానే కేరళలో వెళ్ళిపెట్టుకుంటుంటారు కదా, అద్భుతం. ఇలా ఒక్కొక్కటి ట్రైలర్లో ప్రతి ఇది ఒక కంప్లీట్ ఫన్ కాకుండా కంప్లీట్ అదే ఇందాక అనుకున్నట్టు ఏదో ట్విస్ట్లు ఉన్నాయని అనిపిస్తున్నా. పేరు కూడా ఒక కామెడీ ఉంది కదండి, కమల పెరుగు. కమలా పాలు ఉన్నప్పుడు కమలా పెరుగు ఉంటే తప్పు ఏంటి అని అడుగుతాను. ఇలాంటివి చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. మొత్తం సినిమా అంతా అంటే మీరు వరకు సీరియస్ గా ఉంటారు, ఒక స్టోరీ ఈయన మాట్లాడుతుంటారు, మనకు ఫన్ జనరేట్ అవుతుంటది. ఇక్కడ ఈ సినిమాలో ఆర్టిస్టులు ఎవరు మేము కామెడీ చేస్తున్నాం చేసినట్టు ఉండదు, ఎవరు క్యారెక్టర్ బిహేవ్ చేస్తుంటారు ఆడియన్స్ అవుతుంటారు. ఓకే, అంతే, చాలా నేచురల్ గా ఉంటది కామెడీ కూడా. మీకు రాజేష్ గారి మధ్యలో ఏదైనా సీన్స్ ట్రైలర్లో లేని డైలాగ్ ఏదైనా చెప్పొచ్చు కదా? ట్రైలర్లో లేని డైలాగ్ చెప్తే ఎలాగా? ఇంకెన్ని రోజులు అండి అయిపోతుంది, లాంచ్ అవుతుంది కదా. మీకు మళ్ళీ డైరెక్టర్ దొరికారండి, నిజంగా ఇచ్చేసారు మీకు అసలు ఫ్రీడమ్. జోవెల్ మేము ఇప్పుడు ఒకళ్ళ మీద పంచేయటం కౌంటర్ వేయటం అది కాదండి, దాన్ని తీసుకునేవాడు కూడా గొప్పవాడు. హట్ అవుతారు చాలా మంది తీసుకునేటప్పుడు, వేసేటప్పుడు అసలు ఏమీ లేదండి. ఎవరు ఏమన్నా అది నవ్వొచ్చేది అయితే నవ్వేస్తారు అంతే, నన్ను అన్నారు ఏంటని ఫీల్ అవ్వరు. ఆయన వేసేది ఉంటే వేస్తారు. ఆయన మీద ఆయన కూడా వేసుకుంటారు. అయితే మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు జోక్ గా రిసీవ్ చేసుకున్నారు పలాసా డైరెక్టర్ నా దగ్గర రావడం, ఆటిట్యూడ్ లేదా అసలు? ఆల్రెడీ ఒక సినిమా శ్రీదేవి సోడా సెంటర్ మూవీ చేస్తున్నాం, చేస్తూ ఇద్దరు చాలా జోక్ వేసుకుంటూ పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటూ లేదా షూటింగ్లో ఎంజాయ్ చేస్తుండే వాళ్ళం. ఆ ట్రావెలింగ్లో అప్పుడు ఒకరోజు రాజేష్ నెక్స్ట్ మీతో సినిమా చేస్తానన్నారు తప్ప, అప్పుడు ఆయన చూస్తే నాతో చేస్తారనుకున్నాను, అలాగే అన్నా అని చెప్పాను తప్ప నేను అప్పుడు నిజం అనుకోలేదు. సో కూడా అప్రోచ్ అయినప్పుడు సీరియస్ ఫన్ బేసిక్గా నాకు ఏం తెలిసిందే, నేను ఫోన్ చేసి చెప్పింది ఎవరికైనా అరే అరగంట 2 గంటల రాత్రి 7 o'clock కూర్చుండి 1 గంట దాకా నాన్ స్టాప్ లాఫింగ్ నేను కొన్ని కొన్ని పంచులు మీకు అర్థం అంటే ఒక రేంజ్లో నవ్విస్తారేనా షూటింగ్ అయితే ధర్మపురిలో షూటింగ్ చేస్తే 6 o'clock పేకపోతే అందరూ ఇంటికి వచ్చి 7 o'clock గబగబ రెడీ అయిపోయి అందరూ హాల్కి వచ్చేసారు, డైనింగ్ హాల్ అందరూ అక్కడ కూర్చుంటే రాత్రి 11-12 వరకు కూర్చున్నాను. అసలు ఆ 15-20 డేస్ అయితే రియల్ ఫన్. లిటరల్లీ మార్నింగ్ పొద్దున్న 5-6 రేచి టీలు తాగుతూ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. ఇప్పుడు వరకు అయితే డౌన్ టేర్ ఉన్నారండి, ఈ సినిమా తర్వాత చెప్పడం గొడుగు సపరేట్ చేయడం అసిస్టెంట్ రావచ్చేమో కానీ అంటే మీకండి. ఎస్ కరుణ గారు, అంటే ఇంకొక లాస్ట్ మీ దగ్గర నుంచి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసేది పలాస లాంటి ఒక మంచి మాసీ సాంగ్, సో అలాంటి దీనిలో ఉందా? ఉందండి, ఓ బేబీ అనే సాంగ్ ఉంది. ఓకే, సో మొత్తానికి కళాపురం ఇక్కడ అందరూ కళాకారులు అని ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ని చూపించారు సినిమాలో.
సో ఖచ్చితంగా 26th కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఇలాంటి ఫెంటాస్టిక్ స్టోరీ లైన్తో మళ్ళీ మళ్ళీ మా ముందుకు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏబిఎన్ అనుజ్యోతి ప్రేక్షకులకి ఈ 26th మీ ముందుకు వస్తున్న సినిమా, ఈ సినిమాని చూసి మా టీం కలాపురం టీం అందరిని బ్లెస్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్, స్టే ట్యూన్డ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.